वेलकम बैक टू नाटोग्राफ। सो మీరు చిన్నప్పుడు చెప్పారు అండ్ స్టేజ్ లో చాలా పర్ఫార్మెన్సెస్ చేశాను అని మీ ఫ్రెండ్స్ ని కూడా అలా ఇమిటేట్ చేసి ఎడిపించిన సందర్భాలే ఉన్నాయి అంటే చిన్నప్పుడు అంటే మన స్కూల్ లైఫ్ లో ఇవి మర్చిపోలేని సంఘటనలు మళ్ళీ ఎనికి తిరిగి చిన్నప్పుడు పెళ్ళికి వెళ్ళాం మిమిక్ చేసాం అని నోట్ తో మ్యూజిక్ ప్లే చేసాం అని ఏదో ఎంటర్‌టైన్‌మెంట్ చేసాం అని మనకు అప్పుడు తెలియదు మనం ఉన్న కడ నలు నవ్వుకునేటోళ్ళు ఈ గంటశాల సింగర్ శంకర్ అన్న చెప్పిన తర్వాత మనకు కూడా ఇంట్రెస్ట్ కలిగింది మనం వెళ్ళలేం ఆయన మా ఫాదర్ మదర్ చంపిన తర్వాత మా సిస్టర్ మ్యారేజ్ చేసి ఇప్పుడు బాధ్యతలు అయిపోయినాయి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నేనా అని వచ్చాను వచ్చిన తర్వాత తెలిసింది అంత లేదు ఇక్కడ 5 సంవత్సరాలు పట్టింది సో సెటిల్ అవడానికి సక్సెస్ అవడానికి ఒక సెటిల్ కాదు సక్సెస్ అవడానికి నాకు పేరు అవడానికి 5 ఇయర్స్ 5 ఇయర్స్ పట్టింది సో మీరు ఫస్ట్ కెమెరా ఫేస్ చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు చాలా గ్రేట్ గా గర్వంగా ఫీల్ అయ్యాను ఏడ్చాను ఏడ్చారు సో నాకు ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చింది అని ఇదితో ఏడ్చారా లేదంటే అంటే గ్రేట్ గా ఫీల్ అయ్యాను ఓకే నేను వచ్చినందుకు నేను సెలెక్ట్ అయ్యాను ఆడిషన్ లో రత్నవేలు గారు కెమెరామెన్ నేను అప్పటికే మంచి ఇండియాలో టాప్ 10 టెక్నీషియన్ లో అతను ఒకడు జగడానికి అట్లా ఇప్పుడు మొన్న రీసెంట్ గా నితిన్ భయ్యతో ఒక సాంగ్ పాడా ఇష్కులో ఓకే సాంగ్స్ కూడా పాడుతున్నారు ఆ సాంగ్ బందం రమేష్ అవసరం ఉంది ఆ సాంగ్ వాడారు బావర్ కొట్టింది యూట్యూబ్ లో పెట్టారు జనవరిలో నాకు ఈ 2012 లో పిసి శ్రీరామ్ గారితో వర్క్ చేశా సాంగ్ ఇప్పటికి మర్చిపోలేని రోజు ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి సార్ చేస్తున్న ప్రాజెక్టులు పెద్ద సినిమాలు అంటే ఒకటి రచ్చ అండి రామ్ చరణ్ గారు రాజమౌళి గారు ఈగా చేశారు తర్వాత రొటీన్ లవ్ స్టోరీ అని రొటీన్ లవ్ స్టోరీ అనే సినిమాలో నేను రొటీన్ గా చేయలే కాకపోతే కాకుండా చేశాను ఓ ఇప్పుడు వరుణ్ సందేశ్ లాగా ఒక సినిమా చేస్తున్నాను ఓకే ఇప్పుడు ప్రెజెంట్ ప్రెజెంట్ ఆ సినిమాలో మెయిన్ లీడ్ అంటే నల్ల హీరోతో నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు అందులో మెయిన్ రోల్ లీడ్ లాంటి క్యారెక్టర్ కాకపోతే కాదు ఇప్పుడు మాక్సిమం మంచి మంచి క్యారెక్టర్లు అనుకుంటున్నారు చేస్తున్నాను ఓకే చూడాలి 2012 ఎలా ఉంటుందో మీ కెరీర్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు ఫ్యూచర్ లో అంటే మీరు ఇప్పుడు కామెడియన్ గా చేస్తున్నారు కదా కామెడియన్ కాకుండా ఇంకా ఒక డైరెక్టర్ కావచ్చు ఒక హీరో కావచ్చు ఇలాంటి క్యారెక్టర్స్ ఏమైనా చేయాలి అండ్ ఎలాంటి అంటే కామెడియన్ కి కాకుండా వేరే డిపార్ట్మెంట్స్ లో వర్క్ చేయాలనుకుంటున్నారా డిపార్ట్మెంట్స్ నాకు అంత నాలెడ్జ్ మనకు అంత నాలెడ్జ్ లేదు కానీ యాక్టింగ్ పర్పస్ వచ్చేసరికి నెగటివ్ క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది విలన్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు మామూలుగా విలన్ అంటే మెయిన్ విలన్ అని కాదు కామెడియన్ విలన్ కొంచెం నెగటివ్ షేడ్స్ ఉండేవాడు బాడీ లాంగ్వేజ్ వేరేలా ఉంటుంది చూసే విధానం కానీ ఆడు మాట్లాడే తీరు కానీ ఇప్పుడు ఇది అంత అవసరమా ఇంటర్వ్యూ ఎందుకు చెప్పు అప్పుడు కాదమ్మా ఇది పద్ధతి కాదు కొంచెం అయినా ఆలోచించాలి బిజీ టైంలో సంబంధం లేదు బట్ ఆ బిహేవియర్ నెగిటివ్ కాదు నెగిటివ్ థాట్స్ లో ఉంటుంది అలా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అలాంటి రియల్ లైఫ్ లో ఎక్కువ అబ్జర్వేషన్ స్కోప్ కూడా ఉంటుంది మంచోని ఏం అబ్జర్వ్ చేసింది చేస్తాడు మంచిగా ఉంటాడు మంచిగా ఉంటాడు భయ్యా బాగున్నారా బాగున్నారా అంటాడు అలా షేడ్ అంటూ ఏముంది నెగిటివ్ అనుకో ఆడు సందర్భోచితకంగా మాట్లాడతాడు నీకు అవసరం ఉంది అనుకో నేను పోడతాడు నువ్వు చాలా అందంగా నాకు తెలుసు అందుకు ఈరోజు నేను అసలు అదిరిపోయింది తెలుసా వాసుగాడు అమ్మాయి గురించి చెప్తుంది నాకు విషయం చెప్పరాదు దానికి ఆ టైంలో ఏదో ఒకటి చేసి జిమ్మకి చేయాలి అలాంటి వానికి 2-3 ఊసర వెళ్ళాగా ఎగ్జాంపుల్ చెప్పాలి కలర్స్ మార్చ్ లాగా నెగిటివ్ షేడ్స్ లో వేరియేషన్స్ ఎక్కువ ఉంటాయి అలాంటివి పడితే రమేష్ గారు బాగా చేస్తారు అనుకోవాలి అలాంటి పడలేదు మనకి చూడాలి సో అంటే మీరు ఇండస్ట్రీ అంటే వచ్చిన తర్వాత 5 ఇయర్స్ టైం పట్టింది కదా సెటిల్ అవడానికి అప్పుడు మిగతా వాళ్ళు ఎప్పుడు షూటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళని నటించేటప్పుడు అబ్జర్వ్ చేశారా చాలా అంత అందరినీ సీనియర్స్ని కానీ 100% అంటే మనకు స్టార్టింగ్లో భయమేది ఇప్పుడు సినిమాలు చేస్తున్నాము సీనియర్ బ్రహ్మానందం గారు వేణుమాధవ్ అలిగారితో ముగ్గురు సినిమా మలేషియాలో చేశారు కాకపోతే క్యారెక్టర్ అలిగారు అసిస్టెంట్ క్యారెక్టర్ ఓకే నాకు ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ లైఫ్ లో ఫస్ట్ టైం ఒక ఫారెన్ వెళ్ళా ఫ్లైట్ ఎక్క యాక్టర్గా అలిగారు కాంబినేషన్ అలిగారితో ఫ్లైట్ ఎక్కెళ్ళా షూటింగ్ చేసి అలిగారితో వచ్చా అది ఎప్పటికీ లైఫ్ లో మర్చిపోలేదు నాయుడు గారిది రామనాయుడు గారు బ్యానర్ లో చేయడం నా అదృష్టం అలా మొదలైన తర్వాత అలా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క వాళ్ళు బ్రహ్మానందం గారు కానీ వేణుమాధవ్ కానీ అలిగారు గారు వాళ్ళ డెడికేషన్ వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళ డైలాగ్ డెలివరీ అమ్మో మనం అంత చేస్తామా అనే డౌట్ వస్తుంది అలా పర్ఫెక్ట్ చేస్తాం దానికి వాళ్ళను ఒక 30% అబ్జర్వేషన్ చేసినా చాలు మంచి పర్ఫార్మెన్స్ లో మనకున్న టాలెంట్ కు వాళ్ళని ఒక 35 మార్క్స్ మనకు 35 అంటే మార్క్స్ కదా అవును పాస్ మార్క్స్ అంత అబ్జర్వేషన్ చేస్తే చాలు మనకు బాగా ప్లస్ అయితే అన్న పర్సనల్ ఫీలింగ్ అంత సో అండ్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఇంత ఆల్రెడీ మీకు మంచి నేమ్ ఉంది అండ్ బాలీవుడ్కి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా నాకు తెలుగు తప్ప
ఇంకొక ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, తమిళ రాదు, అయినా కూడా లేదు రమేష్ చేస్తాడు అని నన్ను ప్రోత్సహిస్తే నేను ఇంగ్లీష్ కూడా మాట్లాడతాను, చెప్పలేము ఆ టైం. ఒక పెగ్గేస్తే ఆటోమేటిక్ డైలాగ్స్ అన్నీ వస్తాయి, డైలాగ్స్ వచ్చేస్తుంటాయి.